వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి డిగ్రీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు శబ్దాల గురించి వివరిస్తాను చివరి వరకు చూడండి మనకి మొదటి సెమిస్టర్లో శబ్దాలు మొత్తం ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో నుంచి మనకి ఏవైనా నాలుగిస్తారు నాలుగిట్లో మనం రాయాల్సింది రెండు మాత్రమే ఒక్కొక్క దానికి మూడు మార్కుల చొప్పున మొత్తం ఆరు మార్కులకు ఉంటాయి ఈ శబ్దాలు శబ్దాల పేర్లు చూడండి దేవ కవి భాను పితృ దాతృ గో రమ మతి ఈ ఎనిమిది శబ్దాల్లో ఏవైనా నాలుగిస్తారు నాలుగులో మనం రెండు రాయాల్సి ఉంటుంది వాటిలో మొట్టమొదటిది దేవా శబ్దం ఆ దేవా శబ్దం చూద్దాం దేవాలో మనకి చివర అనే అక్షరం వినిపిస్తుంది కాబట్టి అకారాంతః పుమ్లింగ దేవ శబ్ద देवः देवौ देवाः प्रथमा विभक्तिः देवं देवौ देवान् द्वितीया विभक्तिः देवेन देवाभ्यां देवैः तृतीया विभक्तिः देवाया देवाभ्यां देवेभ्यः चतुर्थी विभक्तिः देवात् देवाभ्यां देवेभ्यः पञ्चमी विभक्तिः देवस्य देवयोः देवानां विभक्तिः దేవే దేవయో దేవేషు సప్తమి విభక్తి హే దేవా హే దేవౌ హే దేవా సంబోధనా ప్రథమ విభక్తి మనకి ప్రతి శబ్దంలోనూ ఏకవచనం ద్వివచనం బహువచనం అని చెప్పి మూడు భాగాలు ఉంటాయి వాటిలో ద్వివచనం చూడండి దేవౌ దేవౌ అవి రెండు సేమ్ ఒకేలాగుంటాయి దేవాభ్యాం 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 ఇవి మూడు కూడా అంటే తృతీయ నుంచి పంచమి వరకు కూడా భ్యామ్ అనేటువంటిది వస్తుంది దేవయోహో దేవయోహో షష్ఠి మరియు సప్తమి రెండు ఒకేలాగుంటాయి ద్వివచనంలో ఇక బహువచనంలో చూద్దాం బహువచనంలో దేవాహ దీర్ఘం అనేటువంటిది ఏ శబ్దం అయితే ఆ శబ్దానికి దీర్ఘం అనేటువంటిది వస్తుంది రెండోది ద్వితీయ విభక్తిలో వచ్చేసరికి దేవాన్ రామాన్ బానూన్ ఇట్లా అన్న అనేటువంటిది వస్తూ ఉంటుంది తర్వాత దేవైహి తృతీయ విభక్తి వచ్చేసరికి ఐహ్ అనేటువంటిది మొదటి ఆతో ఉన్నటువంటి శబ్దాలు వస్తేనే అకారాంత అలా వస్తేనే ఐహి లేదు అంటే అన్నిటికీ కూడా బిహి అనేటువంటిది వస్తుంది దేవేభ్యః దేవేభ్యహ ఈ బ్యహ అనేటువంటిది చతుర్థి పంచమిల్లో ఉంటుంది దేవానాం నామ్ అనేటువంటిది షష్ఠి షూ ఇలాంటి పదాలన్నీ కూడా మనకి సప్తమి విభక్తులు వస్తాయి ఇక ఏకవచనానికి వస్తే ఏకవచనంలో మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అది మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఇక రెండవ శబ్దం కవి కవిలో మనకి లాస్ట్ ఈ అని వినిపిస్తుంది కాబట్టి ఇకారాంత పుమ్లింగ కవి శబ్ద కవి అంటే కవి కదండి కవి కవి కవయ ప్రథమా విభక్తి కవిం కవి कवीन द्वितीया विभक्ति कवि कविभ्या तृतीया विभक्ति कवए कविभ्या चतुर्थी विभक्ति कविभ्या कविभ्य पंचमी विभक्ति कव्यो कवीना षष्टी विभक्ति कव्यो कवीषु सप्तमी विभक्ति कवे हे, హే కవి హే కవయ సంబోధన ప్రథమ విభక్తి చూడండి కవి కవి ద్వివచనంలో అన్నీ సేమ్ ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి తృతీయ చతుర్థి పంచమి సేమ్ ఉంటాయి షష్ఠి సప్తమి సేమ్ ఉంటాయి అంటే మొదటి రెండు ఒకలాగుంటాయి తర్వాత మూడు ఒకలాగుంటాయి తర్వాత ఉన్నటువంటి రెండు ఒకలాగుంటాయి ఇక మూడవ శబ్దం భాను శబ్దం భానులో మనకి ఊ అనేటువంటి పదం వినిపిస్తుంది కాబట్టి ఉకారాంత పుంలింగో భాను శబ్ద భాను భాను బాణవ ప్రథమా విభక్తి భానుం భాను బాణూన్ ద్వితీయ విభక్తి భానునా భానుభ్యాం భానుభి తృతీయ విభక్తి భానవే భానుభ్యాం బానుభ్య చతుర్థి విభక్తి భనో భానుభ్యాం భానుభ్య పంచమీ విభక్తి భానో భాన్వో భాను షష్ఠీ విభక్తి భాన భానువో భానుషు సప్తమి విభక్తి హే భానో హే బాను హే భానవ సంబోధనప్రథమ విభక్తి ఇక్కడ తృతీయాలో బహువచనం చూడండి భానుభి కవిభి ఇవన్నీ కూడా అకారం అంతమంది లేవు కాబట్టి వీటికి బిహి అనేటువంటిది వచ్చింది ఈ రెండు శబ్దాలు చూడండి మొదటి ఉన్నటువంటి దేవా శబ్దానికి మాత్రమే ఐ అనేటువంటిది వచ్చింది ఇప్పుడు చెప్పుకున్నటువంటి కవి శబ్దానికి కానీ భాను శబ్దానికి కానీ బిహి అనేటువంటిది వచ్చింది ఇలాంటి విషయాలను మనం గనక గమనించుకున్నట్లయితే శబ్దాలు ఈజీగా రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ది పితృశబ్దం పితృలో మనకి రు అనేటువంటి పదం వినిపిస్తుంది కాబట్టి పుంలింగో పుమ్లింగో పితృశబ్ద पिता पितरौ पितरः प्रथमा विभक्तिः पितरं पितरौ पितॄन् द्वितीया विभक्तिः पित्रा पितृभ्यां पितृभिः तृतीया विभक्तिः पित्रे पितृभ्यां पितृभ्यः चतुर्थी विभक्तिः पितुः पितृभ्यां पितृभ्यः पञ्चमी विभक्तिः पितुः पित्रोः पितॄणां षष्ठी विभक्तिः पितरी पित्रोः पितृषु సప్తమీ విభక్తి హే పిత హే పితరౌ హే పితరహ సంబోధన ప్రథమా విభక్తి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి శబ్దాల్లో కవి శబ్దము శబ్దము రెండు ఒకేలాగా ఉంటాయి ఇక శబ్దంలోకి వెళ్దాం శబ్దం దాతృవుల మనకి రుకారాంతము అని చెప్పి రాసుకున్నాం ఎందుకు రాసుకున్నాం దాతృవుల మనకి రు అనేటువంటి అక్షరం వినిపిస్తుంది కాబట్టి చివరిలో రుకారాంత పుమ్లింగ దాతృశబ్ద दाता दातारौ दातारः विभक्तिः दातारं दातारौ दातॄन् विभक्तिः दात्रा दातृभ्यां दातृभिः तृतीया विभक्तिः दात्रे दातृभ्यां दातृभ्यः चतुर्थी विभक्तिः दातुः दातृभ्यां दातृभ्यः विभक्तिः दातुः धात्रोः दातॄणां विभक्तिः దాతరి దాత్రోహో దాతృషు సప్తమి విభక్తి హే దాత హే దాతారవ్ హే దాతారహ సంబోధన ప్రథమా విభక్తి ఈ శబ్దాన్ని కూడా మీరు గమనించినట్లయితే పితృశబ్దము దాతృ శబ్దము రెండు ఒకేలాగున్నాయి గమనించుకోండి తర్వాత వచ్చేటువంటి శబ్దం గో శబ్దం గో గోలో ఓకారం ఉంది కాబట్టి ఓకారాంతః ఓకారాంతః పుంలింగ गोशब्दः गौः गावौ गावः प्रथमाविभक्तिः गां गावौ गाः द्वितीया विभक्तिः गवा गोभ्यां गोभिः तृतीया विभक्तिः गवे गोभ्यां गोभ्यः चतुर्थी विभक्तिः गोः गोभ्यां गोभ्यः पञ्चमे विभक्तिः गौः गवोः గవాం షష్ఠీ విభక్తి గవి గవోహో గోషు సప్తమి విభక్తి హే గౌహ్ హే గావౌ హే గావహ సంబోధన ప్రథమ విభక్తి నెక్స్ట్ వచ్చేటువంటి శబ్దం రమా శబ్దం రమాలో మనకి ఆ అనేటువంటి అక్షరం వినిపిస్తుంది గమనించుకోండి ఫస్ట్ ఆ వస్తేనే ఐ అనేటువంటిది తృతీయ విభక్తిలో వస్తుంది ఇక్కడ ఆకారాంతం రెండు ఆ వచ్చింది కాబట్టి ఇక్కడ బిహీనే వస్తుంది తృతీయ విభక్తి బహువచనంలో ఆ విషయాన్ని గమనించుకోండి ఆకారాంత స్త్రీలింగ రమా శబ్ద స్త్రీలింగ శబ్దాల్లో మనకి ఇదొక్క స్త్రీలింగ శబ్దమే ఉందండి మిగతావన్నీ కూడా పుంలింగ శబ్దాలే రమా రమే రమాహ ప్రథమా విభక్తి రమాం రమే రమాహ ద్వితీయ విభక్తి రమయా रमाभ्यां रमाभिः तृतीया विभक्तिः रमायै रमाभ्यां रमाभ्यः चतुर्थी विभक्तिः रमायाः रमाभ्यां रमाभ्यः पञ्चमे विभक्तिः रमायाः रमाभ्यां रमाभ्यः पञ्चमे विभक्तिः रमायाः रमयोः षष्ठी विभक्तिः रमायां రమయో రమాసు సప్తమీ విభక్తి హే రమా హే రమే హే రమా సంబోధన ప్రథమా విభక్తి మనకి ఎనిమిది శబ్దాల్లో లాస్ట్ శబ్దం మతి శబ్దం మతిలో మనకి లాస్ట్లో ఏమి వినిపిస్తుంది ఈ కాబట్టి ఇకారాంత పుంలింగో మతి శబ్ద మతి మతీ మతయ ప్రథమా విభక్తి మతి మతి మతీ द्वितीया विभक्तिः मत्या मतिभ्यां मतिभिः तृतीया विभक्तिः मत्यै मतये मतिभ्यां मतिभ्यः चतुर्थी विभक्तिः मत्याः मतेः मतिभ्यां मतिभ्यः विभक्तिः मत्याः मतेः मत्योः मतीनां विभक्तिः मत्यां मतौ మత్యో మతిషు సప్తమి విభక్తి హేమతే హేమతి హేమతయ సంబోధన ప్రథమ విభక్తి ఈ మతి శబ్దంలో మనకి ఏకవచనంలో రెండు రెండు వచ్చినాయి అది ఎక్కడి నుంచి చతుర్థి విభక్తి నుంచి సప్తమి వరకు కూడా ఏకవచనంలో మత్యై మతయే మత్యాహ మతే మత్యాహ మతేహే మత్యాం మతౌ ఇట్లా రెండు రెండు పదాలు వచ్చినాయి ఈ విషయాన్ని గమనించుకోండి ఈ ఎనిమిది శబ్దాల్లో నాలుగు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆరు మార్కులు మీ చేతుల్లో ఉన్నట్లేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్